ప్రియ సహోదరి సహోదరులారా, యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందుదురు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధుడు దేవుడు చెప్తున్నాడు, నన్ను నీవు ఎవరితోనైనా పోల్చగలవా? లేదు, నాకు ఎవరు సమానం కారు. పైన ఆకాశాలను చూడు, ఆ నక్షత్రాలన్నింటినీ ఎవరు సృష్టించారు? ఆకాశంలోని ఆ సైన్యాలు అన్నింటినీ ఎవరు సృష్టించారు? ప్రతి నక్షత్రం దాని పేరుతో సహా ఎవరికి తెలుసు? సత్యవంతుడైన దేవుడు చాలా బలం శక్తి కలవాడు. అందుచేత ఈ నక్షత్రాల్లో ఒక్కటి కూడా తప్పిపోదు. యాకోబు, ఇది నిజం. ఇస్రాయేలు, దీన్ని నమ్మాలి. నేను జీవించే విధము యెహోవా చూడలేదు. దేవుడు నన్ను కనుగొని శిక్షించాడు అని నీవెందుకు చెబుతున్నావు? యెహోవా అలసిపోడు, ఆయనకు విశ్రాంతి అవసరం లేదు. భూమి మీద దూర స్థలాలన్నింటినీ యెహోవాయే సృష్టించాడు. యెహోవా నిత్యము జీవిస్తాడు. బలహీనుల బలంగా ఉండేటట్టు యెహోవా సహాయం చేస్తాడు. శక్తి లేని వాళ్ళను ఆయన శక్తిమంతులుగా చేస్తాడు. యువకులు అలసిపోతారు, వారికి విశ్రాంతి కావాలి. చివరికి బౌలరు కూడా త్రుట్టిల్లి పడిపోతారు. కానీ యెహోవా మీద విశ్వాసం ఉంచి ఆయన మీద ఆధారపడే మనుషులు తిరిగి గలవాళ్ళవుతారు. అది వారు పక్షిరాజుల్లా రెక్కలు కలిగి ఉన్నట్లు ఉంటుంది. వారు విశ్రాంతి అవసరం లేకుండా పురుగుల మీద పురుగులు తీస్తూ ఉంటారు. వారు అలసిపోకుండా నడుస్తారు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.